ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్రావుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని, బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కో ఇన్ఛార్జ్ కనమనేని చక్రధర్ రెడ్డి, జెడ్పీటీసీ నరసయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అప్పు మీదైనా పాపం మీదైనా ఇలా మేము అప్పులు తెచ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ నీ యొక్క అవినీతి, అక్రమ అవినీతి పరిపాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి. తల్లి సోనియా గాంధీ గారు మాటిచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి అందరికీ ఎంతో దృఢమైన దీక్షతో ముందుకు పోతున్న సంగతి మీ అందరు కూడా తెలుసు. నిన్న కేసీఆర్ వచ్చిండు, వచ్చినప్పుడు ఏం మాట్లాడిండు అంటే అలా ఎటువంటి పసలేది, ఇలా ఆయన బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తాకట్టు పెట్టినట్టే మాట్లాడిండు ఆయన. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా గల్లీలో కుస్తీ పడతాయి, ఢిల్లీలో దోస్తీ చేస్తాయి. ఆయన ఎక్కడ కూడా కుమ్ముక్కు రాజకీయాలకు ఇవాళ ప్రతీక ఎవరయ్యా అంటే కేసీఆర్, కేటీఆర్ అని చెప్పక తప్పది. ఇవాళ నిన్న వచ్చినప్పుడు ఆయన మాట్లాడి నేను అనేకమైన ప్రశ్నలు సంధించిన కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ముందుగా సిరిసిల్ల పట్టణానికి వచ్చే ముందు ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పిన, ఎక్కడ కూడా నోరు మెదపలే కేసీఆర్ గారి. అడగలే ఇసుక మాఫియా పైన సమాధానం చెప్పాలని చెప్పిన వాటి గురించి అడగలే. ఇవాళ సిరిసిల్ల పట్టణాన్ని నువ్వు డల్లాస్ చేస్తానని నీ కొడుకు, మరి ఇక డల్లాస్ కాదు కదా సిరిసిల్ల పట్టణం, వర్షం పడ్డప్పుడు అలా కల్లాస్ అయిపోతుంది. చేతి గుర్తు పైన ఓటేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చిండ్రు. అదే మాదిరిగా మే 13వ తారీఖున చేతి గుర్తు పైన ఓటు వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించి ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మన దేశ భవిష్యత్తును మార్చడానికి మనం పునాది వేయాలని ఆశిస్తూ